శ్రీనివాసులు రాములకు ఎలాంటి శిక్ష వేయాలి? మంజుల కుటుంబ సభ్యులు వాళ్ళిద్దర్ని ఉరితీయాలని కోరుతున్నారు. వాళ్లే కాదు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా మండలి సభ్యులు అందరిది అదే మాట. కన్న కూతుర్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. తల్లి దూరమై ఆ చిన్నారి తలడిల్లిపోతున్నాడు. శ్రీనివాసులు రాము ఇద్దరు తండ్రిలే. పక్కా ప్లాన్ ప్రకారం మంజులను ట్రాక్ చేశారు. 10 ఏళ్ల కిందట రాము ఆమెను కలవడం, బెంగళూరు వెళ్లడం వాళ్ళ ప్లాన్ లో తొలిమెట్టు. తర్వాత శ్రీనివాసులు అనంతపురం నుంచి బెంగళూరు వచ్చి ఆసుపత్రిలో చేరడం 2 స్క్రీన్ ప్లే. ఆ వెంటనే పరిశ్రమలో రాము మంజుల ఉద్యోగాలు ఊడిపోవడం 3 స్టెప్. ఆ తర్వాత ఆమెను ఇద్దరు అనంతపురం తీసుకురావడం, శ్రీనివాసును పెళ్లి చేసుకోవడం 4 స్కెచ్. పెళ్లి తర్వాత డ్రామాను రక్తి కట్టిస్తూ రాము పొలం పనులకు వెళ్లడం, కొన్నాళ్ళకే తిరిగి వచ్చేసి భార్యాభర్తలతో చేరడం 5 ప్లాన్. ఇద్దరూ కలిసి ఆమెను నైవంచన చేసి బ్లాక్మెయిల్ చేయడం 6 స్కెచ్. ఆ తర్వాత జరిగిన దారుణాల్ని పరిశీలిస్తే వీళ్ళిద్దరూ ఎంతటి దుర్మార్గులో అర్థమవుతుంది. మంజులకు ఉన్న చదువుకోవాలనే ఏకైక వీక్ పాయింట్ ను ఉపయోగించుకుని ఇంతటి కిరాతకాలకు పాల్పడ్డారు. ఆమెకు ఏమాత్రం అనుమానం రాకుండా అప్పుడప్పుడు చదివిస్తూ తమ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చేసుకున్నారు. చివరకు బతకడం కంటే చావే బెటర్ అనుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఫోన్ చేసి చెప్పింది, మా నన్ను చంపుతారని బెదిరిస్తుందరమా అంటే, మా 8 ఏళ్ళు ఇంటి సంపంది ఇప్పుడు అట్లా చంపుతారు, అట్లాడిది ఏమన్నా మూమెంట్ ఉంటే ఫోన్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పమ్మాయా, మేము ఆడుందా నన్ను ఎత్తుకుతా వస్తుంది నిన్ను. నా బిడ్డ సత్యంత మూర్ఖురాలు కా సార్, అమాయకురాలంటే కా సార్, బిడ్డ పుట్టింది బిడ్డను చూసైనా బతుకా సార్, ఎట్లంత అన్యాయం ఎంత చచ్చిపో సార్, ఎంత టార్చర్ పెట్టింటే చచ్చిపో సార్, నా బిడ్డ కడుపు కన్నం లేదు, కంటికి నిద్ర లేదు, వదిలేసిన ఆడవసారి బతుకుండా సార్, మేము ఊరి సీట్లు పడాలి సార్, వాళ్ళు ఇట్లా నా బిడ్డ చచ్చిపోయినట్టు వాళ్ళే చచ్చిపోవాలి సార్. ఇద్దరు వాడుకున్నారు, లేకపోతే సామాన్యం సచ్చే పాప కాదా పాపం? ఒక బిడ్డ తల్లి కనీసం చనిపోతుందంటే ఎవరికైనా నమ్మకం సార్? ఆ పాపను ఇద్దరు యాచించి ఊరికూరు వాడుకొని ఇంకా వాళ్ళు కాకపోయి ఇతర వాళ్ళ తగ్గుడు పంపని చెప్పినారు అని చెప్పి మాకు తెలుసు సార్. ఇలాంటి వాళ్ళకి సార్ వాళ్ళకి ఏదో వచ్చి ఉరిచిచ్చబడాలి సార్. మీనాక్షి మృతి సంచలనం సృష్టించింది. మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు చేశాయి. దోషులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశాయి. తన అక్క జీవితంతో ఆడుకున్న దుర్మార్గుల్ని వదలకూడదని, కఠినంగా శిక్షించాలని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు మంజుల తమ్ముడు. ఆందోళనలో పాల్గొన్న అతడు మాట్లాడుతుంటే కన్నీళ్లు ధారల్లా వచ్చేస్తున్నాయి. అత్యంత దారుణంగా వాడి కిందకి వీడి కిందకి పంపించి రాజకీయ నాయకులు ఆండలతో వాళ్ళు ఏదో చేసి చంపేసినాడు. ప్రపంచంలో ఇట్లాంటి సంఘటన వేరే వాళ్ళకి ఏ తల్లిదండ్రులకి ఇంతటి బాధ దుఃఖాన్ని కానీ ఏ ఆడపిల్లకి దొరకకుండా దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇది కాకపోతే ఆమరణ దీక్షకైనా ఇక్కడ కూర్చుంటాం. మంచి రాజకీయ నాయకులు, పోలీసులు, ఆండలదండలు ఏవో చేసి ఏదో మాఫీ చేయాలని చూస్తున్నారు. దయచేసి మాకు న్యాయం జరిగేటట్టు కోరుకుంటున్నాం. చట్ట ప్రకారం ఎప్పటికైనా దోషులకు శిక్ష పడుతుంది. వాళ్లకు ఏ శిక్ష వేసినా మంజులకు చేసిన అన్యాయం ముందు అది చిన్నదే అవుతుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని పోగొట్టుకున్న ఈ పేద అమ్మా నాన్నల కన్నీరు తొడవడం ఎవరి వల్ల కాదు. ఈ విషాదం జీవితాంతం వాళ్లను వెంటాడుతూనే ఉంటుంది. ఇది మంజుల వ్యధ. పోలీసులు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా నేరస్తులు తప్పించుకుని ఆమెకు తీరని అన్యాయం జరిగేదే. తెలిసి తెలియని వయసులో చదువుపై ఉన్న మమకారం ఆమెను అమ్మా నాన్నలకు దూరం చేస్తే ఆ దుర్మార్గుల చెరలో చిక్కి ఈ ప్రపంచానికే దూరమైంది. అనంతపురం పొలం నుంచి బెంగళూరు వెళ్ళిపోతూ ఆమె వేసిన తప్పటడుగులు జీవితాన్నే తలకిందులు చేసేస్తాయి. కామాంధుల కబంధ హస్తాల్లో చిక్కుకుని శల్యమైపోయేలా చేస్తాయి. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికీ రాకూడదని కోరుకుంటూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.